నేను ఒప్పుకుందా పెద్దబాయి ఆ వేళ వీడేదో చదువుకుంటానే సరదా పడ్డాడు నువ్వు ఇంగ్లీష్ చదివితే గౌరవం అన్నావు సరే అని ఒప్పుకున్నాను పట్నం పంపించాం చదివించాం తగినట్టుగానే పాస్ అయ్యాడు పేరు తెచ్చాడు ఇప్పుడు ఈ ఉద్యోగం ఏమిట్రా రాగా పోగా పశువుల డాక్టర్ చి 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 నా కొడుకు జీతపురాల కోసం ఒకడి కింద నౌకరి చేయడమా మరిది గారి భార్య తరపు వాళ్ళందరూ ఉద్యోగాలు చేసి బ్రతకడమేగా ఆధారే మంచిదని చెప్పారేమో వాళ్ళు భాగ్యం నూరుకో ఇదే మగవాళ్ళ విషయం కాలం మారిపోతుందిరా మనుషులం దిగజారిపోతున్నాం పెద్దబాయ్ నీ అభిప్రాయం ఏంటో చెప్పు చదువుకున్నందుకు సార్థకం ఉండొద్దా అని తమ్ముడేదో సరదా పడుతున్నాడు నాన్నగారు పైగా తానే పెద్ద డాక్టర్ మనవాడికిందే ఇంకా డాక్టర్లు కాంపౌండర్లు నౌకర్లు చాలా మంది పనిచేస్తారట అన్నదమ్ములిద్దరూ కూడబలుక్కునే వచ్చారన్నమాట సరే కానివ్వండి మీ ఇష్టం ఎట్లాడియే నాన్నగారి పర్మిషన్ వచ్చింది ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాం అసలు ఉద్యోగాలు చేయడం మన ఇంటా వంట లేదు పైగా భార్యను కూడా వెంట తీసుకుపోతే ఇంకేమైనా ఉందా నేను ఎందుకు చెప్తున్నానో కాస్త వినండి విన్నా వినకపోయినా చెప్పడం నా ధర్మం ఒరే సుధా పోయి చెప్పరా మీ బాబాయ్కి ఇక్కడ లాభం లేదు కానీ నేను భార్య దగ్గర స్నానానికి వెళ్తాను నువ్వు సోపు టవల్ తీసుకుని వచ్చి ఆషాఢమాసానికి 60 రోజులు ఉండవుగా 30 రోజులే